Hi friends, ఈరోజు ఈ వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అంటే నేను ఆల్్రెడీ మన ఛానల్ లో వీడియో అప్లోడ్ చేశానండి. ఒకసారి చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయిన్ చేసుకోవాలి. మీరు లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయిన్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ ని పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్్రెడీ లైనింగ్ ని మెయిన్ పీస్ ని మిషన్ తో పని లేకుండా గమ్ తో జాయిన్ చేసేశానండి. ఇలా మనం గమ్ తో ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్ లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం మిషన్ తో పని లేకుండా లైనింగ్ ని మెయిన్ పీస్ ని గమ్ తో జాయిన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్ గా వస్తుందండి. అసలు మనం ఎలా జాయిన్ చేసామో కూడా తెలియదు అనమాట, ఫినిషింగ్ అయితే అంత నీట్ గా వస్తుంది. ఇలా అన్ని కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని డాట్స్ ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్ గా ఉండే పీసెస్ ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీకి వచ్చేసి 2 ఇంచుల వెడల్పుతో లైనింగ్ క్లాత్ ని కట్ చేసుకోవాలి. అలాగే కాజా పట్టీకి వచ్చేసి 3 ఇంచుల వెడల్పుతో మెయిన్ క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ మనం కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ క్లాత్ కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకుని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కచ్చు కనిపించకుండా ఈ క్లాత్ ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా, కానీ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ కచ్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ కాజా పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని ఇలా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా సమానంగా రావాలి. ఇక్కడైతే చూడండి, మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఈ మిడిల్ పీస్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ పీసెస్ ని తీసుకొని ఎటు వైపున పీస్ ని అటువైపున పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ సైడ్ పీస్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి.
ఇప్పుడు ఇదే విధంగా ఇటు వైపున పీస్ ని కూడా జాయిన్ చేసుకోవాలి ఇటు వైపున పీస్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ కింది వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కి అలాగే బ్యాక్ పార్ట్ కి పట్టీని స్టిచ్ చేసుకోవాలి ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.5 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్ గా ఉండే పీసెస్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటిని జాయిన్ చేసుకోవాలి చూడండి మీరు ఈ పీసెస్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ కచ్చులన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కచ్చు కనపడే వైపు వచ్చేసి ఇలా ఒక 1/2 ఇంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కచ్చు కనపడే వైపు వచ్చేసి పై వైపున కుండేలా చూసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి మనకి షేప్ అనేది నీట్ గా రావాలి అంటే ఇక్కడ ఫ్రిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కచ్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూస్ కుట్టు వేసుకోవాలి మీరు లూస్ కుట్టు వేసుకునేటప్పుడు మరి చివరనగా వేసుకోవద్దండి ఒక 1/2 ఇంచి ఇవతలగానే వేసుకోవాలి చూసారా ఈ విధంగా లూస్ కుట్టు వేసుకున్నాము అంటే మనకి హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూస్ కుట్టుని తీసివేయాలి ఫ్రంట్ పార్ట్ కి పట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా పట్టీని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ చివరకు వచ్చేసరికి మనకి కాజా పట్టీ కంటే కూడా ఈ క్లాత్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా మనకి క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టీ కంటే కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని లూజ్ కుట్టు వేసుకోవాలి
బ్యాక్ పార్ట్ కూడా పట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు షోల్డర్స్ ని జాయిన్ చేసుకోవాలి చూడండి ఈ షోల్డర్స్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి షోల్డర్స్ ని జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్ కి వచ్చేసి మీరు పైపింగ్ కావాలి అనుకుంటే పైపింగ్ ని స్టిచ్ చేసుకోవచ్చు మెడపట్టి కావాలంటే మెడపట్టిని స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మెడపట్టిని స్టిచ్ చేస్తున్నానండి ఈ మెడపట్టిని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1/2 ఇంచుల వెడల్పుతో క్రాస్ గా ఉండే పీసెస్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ ని జాయిన్ చేసుకోవాలి చూడండి మీరు ఈ పీసెస్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ కచ్చులన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ మెడపట్టి క్లాత్ ని తీసుకొని మనకి ఒక వైపున కచ్చు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ కచ్చు కనపడే వైపు వచ్చేసి పై వైపున ఉండేలా చూసుకొని ఈ కాజా పట్టీ కంటే ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ షోల్డర్ కచ్చు వచ్చేసి రెండు వైపులా కూడా ఇలా బ్యాక్ పార్ట్ వైపున ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ చివరకి వచ్చేసరికి మనకి ఈ క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టీ కంటే కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకున్నాము అంటే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి మెడపట్టి వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మెడపట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు హెమ్మింగ్ వేసుకోవాలి అనుకుంటే ఒక లూజ్ కుట్టు వేసుకోండి హెమ్మింగ్ వద్దు అనుకుంటే మిషన్ కుట్టు అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే హెమ్మింగ్ వేస్తున్నానండి అందుకని చెప్పేసి లూజ్ కుట్టు అయితే వేస్తున్నాను మీరు లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేయొద్దండి ఈ మెడపట్టీకి మధ్యలో వేసుకోవాలి చూసారా ఈ విధంగా లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే మనకి హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి మెడపట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి
ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఒక పావు ఇంచి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం హెమ్మింగ్ పట్టీ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ టక్స్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి। हैंड्स भी स्टिच कदा इप्पुडु ई हैंड्स एला जॉइंट चेसुकोवालो चूद्दाम। चूडंडि ई हैंड्स नि जॉइंट चेसुकुनेटप्पुडु मुंदुगा मनं स्टिच चेसुकुन्न ब्लौज पीस नि ई विधंगा पेट्टेसुकोवाली। अंटे मेन क्लात वच्चेसि पै वैपुन कुंडेलागा ई विधंगा पेट्टेसुकोवाली। इला पेट्टेसुकुन्न तर्वात इप्पुडु हैंड नि तीसुकोनि ई विधंगा पेट्टेसुकोवाली। मनं हैंड नि ई विधंगा पेट्टेसुकुन्नप्पुडु मनकि हैंड पीस योक्क राइट साइड अलागे ब्लौज पीस योक्क राइट साइड रेंडु कूडा ओके वैपुन कुंडाली। अलागे इक्कड चूडंडि मन हैंड्स नि कट चेसुकुनेटप्पुडु हैंड की ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా, ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున కుండేలాగా చూసుకోవాలి। ఇప్పుడు ఈ హ్యాండ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్ గా ఈ జాయింట్ దగ్గర ఈ హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి। ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇటు వైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి। చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఈ కచ్చు వచ్చేసి మనం ఇక్కడ ఎటు వైపునకైతే ఫోల్డ్ చేసుకున్నామో ఇక్కడ కూడా అలాగే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి। हैंड ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలి। రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసుకోవాలి। ఈ సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ ని ఈ విధంగా కచ్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి। అర్థమైంది కదా, మన సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ ని ఈ విధంగా కచ్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి। ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు। ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి। 30 ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి 7.5 ఇంచులు। ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని ఫస్ట్ అయితే ఈ ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి। ఈ ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు
ఇక్కడి నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్ గా 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి। ఈ కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఈ కాజా పట్టీని వదిలేసి ఇక్కడి నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి। బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి। ఈ ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి। హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి। హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు। ఇప్పుడు ఈ 6.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్ ని కూడా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని సైడ్ జాయింట్ ని స్టిచ్ చేసుకోవాలి। చూడండి, మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఈ కచ్చు ఉంది కదా, రెండు వైపులా కూడా ఈ కచ్చు వచ్చేసి పాద వైపున ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి। అలాగే ఈ జాయింట్లు రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఇక్కడ చూడండి మనం కటింగ్ చేసుకునేటప్పుడే చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర టెక్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ టెక్స్ దగ్గరికి స్ట్రైట్ గా స్టిచ్ చేసుకోవాలి। ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ కి అలాగే ఫ్రంట్ పార్ట్ కి రెండు వైపులా కూడా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా స్టిచ్ చేసుకోవాలి। ఇక్కడైతే చూడండి ఆల్రెడీ మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి, మొత్తం 3 లేదా 4 స్టిచ్చెస్ వేసుకోవాలి। సైడ్ జాయింట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి। ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా బోట్ నెక్ బ్లౌజ్ ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।